శ్రీశైల టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. దేవతలలో ఎవరు కూడా భార్యకి సగం శరీరం ఇచ్చిన వాళ్ళు లేరు. భార్యకి తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి పార్వతీదేవి నీలో సగం కదా అని అంటే ఆయన అన్నట్ట, ఆవిడ నాలో సగం కాదయ్యా, నేనే ఆవిడలో సగం అన్నట్ట. అంత ప్రాధాన్యం ఇచ్చిన మహాశివుడు, మహానుభావుడు, దేవదేవుడు, మహాదేవుడు అనే పేర్లు ఆయనకే ఉన్నాయి. ఆయనకి సంతృప్తి కలిగించేటువంటి, సంతృష్టి కలిగించేటువంటి గొప్ప దీక్ష శివదీక్ష. నిజంగా దీక్షలలో కూడా శివదీక్ష చాలా గొప్పది. ఎందుకోసం అంటే శివదీక్ష అంటే వైరాగ్యం, శివదీక్ష అంటే జ్ఞానం, శివదీక్ష అంటే భక్తి. జ్ఞానం అనేది ఎప్పుడు శివుడు మాత్రమే ఇస్తాడు. కైవల్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. కైవల్యం అంటే కేవలత్వం, కేవలం ఒక్క శరీరమే ఉంటుంది, ఇంకేం ఉండవు. దిగంబరత్వం అంటే అది. అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి దీక్షని మనం చేపట్టడం అంటే జీవుడు శివుడు కావడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించాలి. మనం జీవుడు శివుడు కావడానికి ఉపయోగపడే దీక్షే శివదీక్ష. అది సహజంగా వారు వారు ఉండేటువంటి ప్రాంతాల్లో ఏదో ఒక గురువుని ఆశ్రయించి ఆ దీక్ష తీసుకుంటారు. తర్వాత ఆ దీక్షని 21 రోజులో 40 రోజులో వారి నియమం ప్రకారం, గురువు చెప్పిన ప్రకారం పాటిస్తారు. అయితే ఇందులో మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ముఖ్యమైనది పాటించవలసిన నిబంధన, దీక్ష ఏ ఊళ్ళో ఏ గురువు దగ్గర ఏ ఆలయంలో తీసుకున్నామో అక్కడే తిరిగి దాన్ని విసర్జించాలి, ఉద్యాపన చెప్పాలి. అందుకని మనకి తెలిసిన పుణ్యక్షేత్రమో ఏదో గొప్పదనుకుని అక్కడికి వెళ్ళి ఉద్యాపన చెప్పడం సరైన విధానం కాదు. చాలామంది ఈ పుణ్యక్షేత్రాల యొక్క గొప్పదనాన్ని గుర్తించి అక్కడేదో చేయాలి అనుకోవడం వల్ల జరుగుతున్న ఇబ్బంది ఏమిటంటే, పుణ్యక్షేత్రాలకి తాకిడి ఎక్కువైపోతుంది. విపరీతంగా సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దర్శనం చేసుకుందుకు వస్తే ఇబ్బంది లేదు. శ్రీశైల క్షేత్రం నిబంధన ప్రకారం, అక్కడ ఉన్న సంప్రదాయం ప్రకారం ఏదో స్పరిశ అనుకున్నా పర్వాలేదు, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ దీక్ష విరమించడాన్ని ఇక్కడ చేసి ఆ వస్త్రాలన్నీ ఇక్కడే వదిలేసి ఇక్కడ ప్రధాన ప్రదేశాల్లో, పాతాళగంగ లాంటి ప్రదేశాల్లో చెట్ల మీదగా బట్టలు విసిరేసి ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటే మిగిలిన భక్తులకు ఇబ్బంది కలగడమే కాకుండా పర్యావరణానికి కూడా చాలా ఇబ్బంది వస్తుంది. అసలు దీక్షా వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. మనం చెట్ల మీద విసరకూడదు, నేల మీద వదలకూడదు, నీళ్లలో కలపకూడదు, నీళ్లు పాడైపోతాయి. మన మీద దీక్ష పవిత్రం, దీక్ష పవిత్రం అంటే అది మన దగ్గర ఉంచుకుంటే మనం ఇంకా పవిత్రం అవుతాంగా, అలా కూడా ఆలోచించచ్చుగా. ఎప్పుడు భక్తి, చైతన్యవంతమైన భక్తి చాదస్థానికి దారితీయకూడదు. పైగా ఇక వదిలేస్తున్నాం కదా అనేటువంటి ఆనందంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలోకి రాకూడదు. ఖచ్చితంగా శివదీక్షాపరులైన వారు ఎవరైనా సరే ఆ దీక్షని వారి ఊళ్ళో, ఆలయంలో, వారి గురువు ఏ గురువు దగ్గర చూసుకున్నారో వారి దగ్గరే వదిలేయాలి, విసర్జించాలి. అక్కడ మళ్ళీ వారి వల్ల తర్వాత జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఒక ఉపదేశం పొందాలి. ఊరికే అయిపోతుంది దీక్ష అనేది. దాని ప్రయోజనం పూర్తిగా నెరవేరాలి అంటే ఆ ఉపదేశం మళ్ళీ పొంది మిగిలిన జీవితంలో కూడా ఆ ఇంద్రియ నిగ్రహాన్ని, నియమాల్ని కొనసాగించాలి. అంతేగాని 40 రోజులు 21 రోజులు చేశాం కదా, అయిపోయింది కదా అని సంబరపడుతున్నాము అంటే, దీక్ష అయిపోయిందని సంబరపడుతున్నాము అంటే దీక్షను మనం చిత్తశుద్ధితో చేయలేదని అర్థం. దీక్ష అయిపోతుందంటే బాధపడాలి. ఎందుకని, అయ్యో ఇంత ఇన్నాళ్ళు చన్నీళ్ళు స్నానం చేశాను, నేల మీద పడుకున్నాను, కాలికి చెప్పులు లేకుండా తిరిగాను, ఫలానా వస్త్రాలంటే అవే ధరించాను, దానికి సంబంధించిన నియమ నిబంధనలు నేను పాటించి నిజంగా పరమేశ్వరుడా అన్నట్టుగా ఉన్నాను, ఇక నుంచి మళ్ళీ మామూలు మనుషుల్లో కలిసిపోయి మామూలుగా ఉండాలి కదా, ఈ దీక్షలోనే జీవితం అంతా ఉండిపోతే ఎంత బాగుండేది అని ఆలోచించాలి. అందుకని వదిలిపోవడమే అయిపోయింది, కూడా వదిలిపోయింది, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా అని 10వ తరగతి పిల్లలు చివరి పరీక్ష నాడు, సోషల్2 పరీక్ష జరుగుతూ ఉంటే కాగితాలు, అట్టలు, పెన్నులు అన్నీ బయటికి విసిరేసినట్టుగా విసిరేయడం ఉంది. అది దీక్షాపరులకు ఏమాత్రం మర్యాద అయిన విషయం కాదు, శివుడు సంతోషించే విషయం కాకపోగా శివుడు కోపం కలిగించే విషయం అని కూడా గ్రహించాలి. ప్రధాన దేవతలు ముగ్గురులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శివుడు ప్రత్యేకత ఏమిటంటే అన్నిటినీ శాంతంతో సహిస్తాడు అనుకోవడం పొరపాటు. ఆయన దగ్గర 3వ కన్ను ఉంది, ఎవరి దగ్గర లేనిది 3వ కన్ను ఉంది. అంటే ఆయన భక్తులమైన మనమే
ఆయన ఇతర భక్తులకు గాని ఆయనకు గాని అర్ధనారీశ్వర స్వరూపుడైన స్వామికి గాని మనం కోపాన్ని కలిగించకూడదు అంటే నియమాలు పూర్తిగా పాటించడంతో పాటుగా విసర్జన సమయంలో దీక్ష విరమణ సమయంలో చక్కగా పద్ధతిగా శాస్త్రీయంగా ఎలా ఉందో అలాగే చేయాలి ఎవరు ఎక్కడ దీక్ష చేపట్టారో అక్కడే దాన్ని విసర్జించాలి ఆ గురువు అనుమతితోనే చేయాలి ఆ గురువు చెప్పిన ఉపదేశం ప్రకారం జీవితం నడపాలి అంతే కదా ఆయన ఏదైనా అబ్బాయి నీకు దీక్ష బాగా చేసావయ్యా నీకు నేను ఏదైనా మంత్రోపదేశం చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన అనుమతి మేరకు ఆయన అనుమతించిన సమయంలో ఆయన అనుమతించిన ప్రదేశంలో అది తీసుకుని ఆ మంత్రోపదేశాన్ని జీవితం అంతా కొనసాగిస్తే జీవితం అంతా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గురువులు ఎవరూ కూడా దీక్ష విసర్జించేటప్పుడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అంటే కాస్త శాస్త్రం తెలిసిన వ్యక్తిగా పది మంది వేళ మా మాటకు విలువిస్తున్నారు కాబట్టి దీన్ని శివాజ్ఞగా భావించి నేను చెబుతున్నాను ఆ వ్యక్తి నిజంగా దీక్ష సరిగ్గా చేశాడా లేదా దీక్షాపరుడు అనిపించుకోదగిన యోగ్యత తనకి ఉందా లేదా అని చెప్పే గురువు దానికి తగిన విరమణ పద్ధతిని కూడా ఉపదేశించాలి ఊరికే ఏదో రోజుల లెక్క పూర్తి అయితే దీక్ష అయిపోయినట్టు కాదు దీక్ష తీసుకోకముందు మనిషి అలవాట్లకి తర్వాత అలవాట్లకి దీక్ష తీసుకోకముందు మనిషి మాట్లాడే విధానానికి తర్వాత మాట్లాడే విధానానికి దీక్ష తీసుకోకముందు కుటుంబ సభ్యులతో ప్రవర్తించిన విధానానికి తీసుకున్నాక విరమించాక ప్రవర్తించే విధానానికి సమాజంలో అతను ప్రవర్తిస్తున్న విధానానికి స్పష్టమైన తేడా కనపడాలి లేకపోతే 40 రోజులు దండగైపోయినట్టు లెక్క ఎన్ని రోజులైతే అన్ని రోజులు కూడా ఇది అందరూ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా శివదీక్ష ఎక్కడ తీసుకున్నారో అక్కడ ఆ ఊళ్ళోనే ఆ గురువు దగ్గరే దాన్ని విసర్జించి ఆ వస్త్రాలు కానీ ఆ పరికరాలు కానీ ఆ జపమాలలు కానీ ఏవైనా ఆయన ఏం చేయమంటే అది ఆ ఊళ్ళోనే చేయాలి తప్ప అందరూ శ్రీశైలం వచ్చి చేయాలనుకోవడం పొరపాటు విధానం అది కాశీలో చేసినా కూడా అది పొరపాటే దీక్ష ఎప్పుడు ఏ స్థానంలో తీసుకున్నామో ఏ గురువు దగ్గర తీసుకున్నామో ఆ ప్రాధాన్యం ఆ గురువుకి ఆ స్థానానికే ఉండేలా మనం అంతా కూడా చూడాలి ఈ విజ్ఞప్తిని నా యందు గౌరవంతో కాకుండా పరమేశ్వరుని యందు భక్తితో మీరందరూ ఆచరిస్తారని ఆదరిస్తారని నమ్ముతూ స్వస్తి నమ శివాభ్యాం నవయవనాభ్యాం.